మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకి, అట్లాగే ఇటుపక్క ఒక చిన్న హీరో తేజ నటించిన హనుమాన్ సినిమాకి మధ్య సంక్రాంతి క్లాష్ కంటెంట్ పరంగా ఎట్లా ఉండబోతుంది అనే దానికంటే, సినిమాలు రెండు రిలీజ్కి ముందే తన్నుకు చేస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం అనేటువంటి సినిమా ఒక మెగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో, చాలా పెద్ద డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారు, సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి అతిపెద్ద బ్యానర్ నుంచి వస్తుంది, వీటన్నిటినీ మించి నైజాం ప్రాంతంలో థియేటర్లన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకోదగ్గ పెట్టుకున్నానని ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ప్రూవ్ చేసిన దిల్ రాజు దగ్గర ఉంది ఆ సినిమా. సో దానికి ఆపోజిట్లో తేజ లాంటి ఒక అనామక హీరో, ప్రశాంత్ లాంటి ఒక తెలియని డైరెక్టర్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక డివోషనల్ సినిమా. ఈ రెండు సినిమాల నడుమ నడుస్తున్నటువంటి వార్ ఏదైతే ఉందో, తెలుగు సినిమాలో జరుగుతున్నటువంటి మోనోపోలైని, ఒక రకమైన మాఫియాని బయటికి విత్ ప్రూఫ్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోపోలి మాఫియాని ఎందుకన్నానంటే, ఏదైనా ఒక సెక్టార్లో అన్నిటి మీద గ్రిప్పు సింగిల్ ప్రైవేట్ పర్సన్కి ఉండకూడదు. అందుకే మనం అదానీలను కానీ అంబానీలను కానీ ఎక్కువగా సపోర్ట్ చేసే గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేసేది అందుకే. బిజినెస్ పర్సన్స్ యొక్క మెంటాలిటీ అట్లాగే ఉంటుంది, అన్నింట తాము ఉండాలి, అన్నిట్లో కూడా తమ యొక్క గ్రిప్ ఉండాలి, అన్ని సెక్టార్స్లో మా యొక్క స్ట్రాంగ్ బేస్ ఉండాలి, దాన్ని అదొక రకమైన మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి, అన్నింట మా యొక్క ఆధిపత్యమే నడుస్తూ ఉండాలి అని. ఆ రకమైనటువంటి ఆధిపత్యం ఏ ప్రైవేట్ పర్సన్కి ఉండకూడదు, సరికదా, ప్రభుత్వ సంస్థలకు కూడా ఉండకూడదు. కానీ తెలుగు సినిమాలో నడుస్తున్నటువంటి ఈ యుద్ధాలను చూస్తుంటే, అందులోంచి మనుషులు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే, ప్రశాంత్ వర్మ ఓపెన్గా తాను తప్పుకునే పరిస్థితే లేదు ఇక్కడ నుంచి, ఈ సంక్రాంతి వార్ నుంచి. ఎందుకంటే మేము ఈ సినిమా 12 తారీఖు రిలీజ్ ముందే ప్రకటించాము, మాకు థియేటర్లు కావాలి, మాది పెద్ద బడ్జెట్ సినిమా అనేది ఆయన యొక్క వాదన. మరొక పక్క గుంటూరు కారం అంశాన్ని చూసుకుంటే, వాళ్ళు 13వ తారీఖుని రిలీజ్ అని హనుమాన్ కంటే ముందే ప్రకటించారు. హనుమాన్ 12వ తారీఖు రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే 13 ప్రకటిస్తామని, సంక్రాంతి రిలీజ్ చేయబోతున్నామని త్రివిక్రమ్ అండ్ వ్యాస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడో ప్రకటించారు. సో ప్రకటన చేయడం అనేది ఒకటి హనుమాన్ యొక్క తప్పు కింద కన్సిడర్ చేస్తే, ఒక చిన్న సినిమా, ఒక చిన్న ప్రొడ్యూసరు, ఒక చిన్న డైరెక్టరు ఇట్లా అనౌన్స్మెంట్ చేసినంత మాత్రాన ఉన్న వాటిల్లో కనీసం 10% థియేటర్లు వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది. అట్లా కాకుండా 70 థియేటర్లు ఉంటే 71 థియేటర్లు దిల్ రాజు తన కోసం, తన గుంటూరు కారం సినిమా కోసమే ఉంచుకుని, ఈ తాను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ బిజినెస్ రికవరీ కోసం ఒక బిజినెస్ని ఇట్లాగే చేస్తాము అని, దాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, దిల్ రాజుని అంశంలో సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, చెప్పుకోవడం అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత తప్పైనటువంటి చర్య. ఎందుకంటే ఇక్కడ మహేష్ బాబా, దిల్ రాజా, ప్రశాంత్ వర్మ, తేజాన అనేది పాయింట్ కాదు. ఇదే ప్లేస్లో, ఇక్కడ మహేష్ ప్లేస్లో తేజ ఉండి ఈ థియేటర్స్ని మోనోపోలీగా రన్ చేస్తున్న ప్లేస్లో ప్రశాంత్ వర్మ ఉన్నా సరే మనం ఇట్లాగే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సిస్టంలో ఎప్పుడూ ఒకళ్ళ చేతిలోనే ఒక థియేటర్లు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం చందన బెర్స్ వాళ్ళు మాత్రమే బట్టలు అమ్ముతున్నారు, అమ్మే అవకాశం వాళ్ళకి మాత్రమే ఉంది. ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి బట్టల షాపు చందన బెర్స్ వాళ్ళదే ఉందనుకోండి, వాళ్ళ రేట్లు ఎంత పెడితే అంత డిసైడ్ అయ్యే పరిస్థితికి జనాలు వస్తారా రారా? ఆ రకమైనటువంటి మోనోపోలీని ఎవరికి ఇవ్వకూడదు, ఏ సెక్టర్లో కూడా ఇవ్వకూడదు. హిందుస్థాన్ పెట్రోలియం వాడు మాత్రమే ఇండియా అంతా పెట్రోల్ అమ్ముతున్నాడు అంటే, పెట్రోల్కి గవర్నమెంట్ కాస్త డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి, అయినా కూడా హిందుస్థాన్ పెట్రోలియం వాడు మాత్రమే అమ్ముతున్నాడు అంటే మిగతా వాళ్ళందరికీ ఛాన్సెస్ లేవు అంటే, వాడిదే మోనోపోలీ అయితే రేట్ ఎండ్ ఆఫ్ ది డే వాడే ఫైనల్ చేస్తాడు. అట్లాగే థియేటర్స్లో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. పైగా థియేటర్స్కి గవర్నమెంట్స్తో ఏమాత్రం ప్రైసెస్ విషయంలో కన్ఫర్మేషన్ సరిగా ఉండట్లేదు, ఏపీ ప్రభుత్వం ఒక్కచోట తప్ప. సో థియేటర్ల అలాట్మెంట్లో అయితే రెండు రాష్ట్రాల్లో కూడా అవకాశం లేదు. సో ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్ వాళ్ళకు ఉంటుంది. చిరంజీవి కావచ్చు, ఇంకొంతమంది సినిమా ప్రముఖులు ఉన్నారు, తమ్మారెడ్డి, భరద్వాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, బాలకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల కబుర్లు చెప్తారు. ఇండస్ట్రీని మేము బాగా చూసుకుంటున్నాం, చాలా అద్భుతంగా డీల్ చేస్తున్నాం, ఇండస్ట్రీలో ఏ సమస్య రాకుండా అన్నదమ్ముల్లో మెలుగుతున్నాం అని కాకమ్మ కబుర్లు చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇప్పుడు మహేష్ సినిమా వచ్చింది, రేపు ప్రభాస్ సినిమా వస్తుంది, దానికి ఎదురుగా ఇంకొక సినిమా ఏదో రావచ్చు, ఏదో నితిన్దో ఎంతకంటే చిన్న హీరోది ఎవరిదన్నా రావచ్చు, లేదా ఒక నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమా ఒకటి రావచ్చు, దాన్ని కూడా తొక్కేసేటువంటి పరిస్థితిని, అటువంటి మోనోపోలీని క్రియేట్ చేస్తున్న ఈ పరిస్థితుల్ని క్వశ్చన్ కూడా చేయకుండా ఫిలిం ఛాంబర్ నోరు మూసుకుని, దిల్ రాజు లాంటి వాళ్ళ కోసం కావచ్చు, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మైత్రి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా అట్లా మోనోపోలిస్టిక్గా ప్రవర్తిస్తున్న అందరి మీద వాళ్ళు తమ యొక్క
మోనోపోలిని వాళ్ళు ఓపెన్గా చూపిస్తున్న క్వశ్చన్ చేయలేని ఫిలిం ఛాంబర్ది ఫస్ట్ తప్పు అవుతుంది. ఆ తర్వాత హనుమాన్ సినిమా ఎందుకు సంక్రాంతికి రావాలని చూస్తుందంటే వాళ్ళ బడ్జెట్ 70 కోట్లు అని చెప్తున్నారు, 70 ఉండదేమో, 40 మ్యాక్సిమం, 43-44 ఉండొచ్చు. ఆ బడ్జెట్ని రికవర్ చేయాలంటే కంపల్సరీ సంక్రాంతికి రావాలి అంత పెద్ద బడ్జెట్తో ఏ సినిమా అయినా. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి ఇస్ ద బిగ్గెస్ట్ డేట్. అప్పుడే జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్తారు. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సమ్మర్ అవుతుంది. కానీ ఓవరాల్గా కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా రావచ్చు అని అంటూ ఉంటారు. పెద్ద హీరోలు ఆ మాట అంటారు, చిన్నవాళ్ళు అంటారు, కానీ వాళ్ళు మాత్రం రారు, సంక్రాంతి కోసమే పడిచేస్తూ ఉంటారు. సో ఒక పక్క సైంధవ్ ఉంది, నాసామి రంగా అనే ఒక సినిమా ఉంది, ఈగల్ ఉంది, ఆ మూడు కాకుండా గుంటూరు కరం వర్సెస్ హనుమాన్ నడుస్తుంది. 12 తారీఖు హనుమాన్ రాబోతోంది, దాదాపు 6-7 రోజుల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి రెండు సినిమాలు. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూ రావడానికి మొదటి కారణం ఫిలిం ఛాంబర్ అయితే ఇటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ మొదటి నుంచి నోర్మూస్ కూర్చోవడం ఒకటి అయితే, రెండోది ఇట్లా మొనోపోలిస్టిక్ యాటిట్యూడ్ చూపిస్తున్నటువంటి దిల్ రాజు సెకండ్ తప్పు, మూడోది సరైనటువంటి ప్లాన్ లేకుండా ముందే రిలీజ్ డేట్ని ప్రకటించామని చెప్తూ 12 తారీఖును ప్రకటించడం కూడా హనుమాన్ బృందం చేసినటువంటి తప్పు. ఈ అంశంలో 40% మనం ఫిలిం ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళ తప్పు ఉంటే, మిగతా 40% దిల్ రాజు తప్పు ఉంటే, 20% డెఫినెట్లీ హనుమాన్ తప్పు కూడా ఉంటుంది, హనుమాన్ బృందం యొక్క తప్పు. సో జాగ్రత్తగా చూసుకుని ప్లాన్డ్గా ముందుకెళ్లకుండా ఉండేవాళ్ళ తప్పును కూడా మనం డెఫినెట్లీ ఎంచి చూపించాలి. సో ఈ ఓవరాల్ సినారియోలో ఈ రకమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళని మనం డెఫినెట్లీ ఖండించాలి. సో ఈ వీడియో డెఫినెట్లీ మీరు అందరికీ షేర్ చేయండి దయచేసి.